నమస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనభై వేల ఉద్యోగాల ప్రకటన పదకొండు వేల కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పైన పెద్ద ఎత్తున పాలాభిషేకాలు జరుగుతున్నాయి కేసీఆర్ను ఓ కీర్తిస్తున్నారని నమస్తే తెలంగాణలో కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనలు ఏంటి ఆ ప్రకటనలాగే నిన్న చేసిన ప్రకటన కూడా మిగిలిపోతుందన్న ఆందోళన ప్రజల్లో ఉంది నిరుద్యోగుల్లో ఉంది సో ఈ అంశంపై మనం వరుస డిబేట్లు చేస్తూ ఉన్నాం కేసీఆర్ మాటను ఎంతవరకు నమ్ముతున్నారు అసలు అమలు అయ్యే అవకాశం ఉందా అమలు కావడానికి ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి సో ఈ అంశాల మీద మనం డిస్కస్ చేస్తూ సో ఇవాళ నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉస్మానియా జేఏసీ ద్వారా కీలక పాత్ర పోషించిన పున్న కైలాష్ నేత మాతో మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే ఎట్లున్నారు బాగున్నారా సో నిన్న కేసీఆర్ ప్రకటన మీకు ఎట్లా అనిపించింది ఎందుకంటే మీరు నీళ్లు నిధులు నియామకాలు ముఖ్యంగా ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు ఎన్నో రకాల పోరాటాలు మీరు చేసిరు ఆ రోజున ఉద్యమంలో మీది కీలక పాత్రే సో ఎనిమిదేళ్ళుగా టీఎస్పిఎస్సి చెప్తున్న లెక్క ప్రకారం అయితే ముప్పై వేలు నలభై వేల ఉద్యోగాలు వేసినట్టుగా అనిపిస్తోంది వీళ్ళు చెప్తున్న లెక్క ఇప్పటివరకు మేము లక్షా ముప్పై వేల ఉద్యోగాలు అంటున్నారు దాంట్లో కొంత గందరగోళం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇంకొక ఎనిమిది నెలల్లో లేకపోతే తొమ్మిది నెలల్లో వన్ ఇయర్లోనే ఎలక్షన్స్ అన్నది కనబడుతూ ఉంది ఇప్పుడు ఎనభై వేలు ఉద్యోగాలు వేస్తా అంటున్నాడు నమ్మకం ఉందా మీకు వేస్తాడా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక అబద్ధాల కోరుగా ప్రపంచ రికార్డుకి ఎక్కినట్టుగా మనం చరిత్రను మొత్తం పరిశీలించాలి ఉద్యమ సందర్భంలో ఆయన చెప్పిన ప్రతి మాటని కూడా తెలంగాణ సమాజం మర్చిపోలే ఆయన ఏమనుకుంటాడంటే ప్రజలకు మతి ఉంది మర్చిపోతాడే ఎందుకంటే దళితుని సీఎం చేస్తా మూడెకరాలు ఇస్తా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా బడుగు బలహీన వర్గాలను కోటీశ్వరం చేస్తా ప్రతి ప్రాజెక్టుని గట్టిస్తా ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక లక్ష హామీలు ఇచ్చాడు సరే తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాని వెనుక బడుగు బలహీన వర్గాల పోరాటాలు కావచ్చు నిరుద్యోగుల పోరాటాలు కావచ్చు కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు న్యాయవాదులు ఉద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వస్తే తమ జీవితాలు మారతాయి ఈనాడు సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం దక్కలేదు మా ఆకలి తీరతలేదు ఆత్మగౌరవం నిలబడతలేదు మా భాషని యాసని అవమానపరుస్తూ అని చెప్పేసి సమాజం మొత్తం కూడా ఆ రోజు కేసీఆర్ ఏం చెప్తే నమ్మడం జరిగింది కానీ ఏ ఉద్యమాన్ని నేను నడిపించినా అని చెప్పిన నాయకుడే పాలకుడిగా మారిడు ఉద్యమాన్ని నేను తీసుకొచ్చి చావుదాంకపోయినా అని చెప్పినటువంటి నాయకుడే చనిపోయినటువంటి అమరవీరుల కంటే గొప్పడే కాదు సరే ప్రజలు మ్యాండేటర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వారిలో ఒక రేమో కనపడ్డాడు ఓ సైకో మాకు రోజుకొక సైకో లెక్క కనపడ్డాడు ఎందుకంటే నువ్వు చెప్పిన హామీలని ప్రతి సందర్భంలో ప్రతిపక్షాలే కానీ ప్రజలే కానీ ఇంకా ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ప్రజలు ఆశల పల్లెకులు ఉన్నారు ఒక సంవత్సరం దాటింది రెండు సంవత్సరాలు దాటింది ఇలా సంవత్సరాలు దాటుతూనే ఉన్నాయి రోజుకో మరొక అబద్ధం తీసుకొస్తూనే ఉంటాడు డబల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నాడు అల్లుడు వస్తే అంతాడు ఆ బెడ్ ఉంటుంది కొడుకు స్టేడ్ ఉంటాడు ఇట్లా ముచ్చట సంబురాణ వాడి మొగ నిష్పెట్టినట్టు ఎందుకంటే తెలంగాణ సామెత ఉండే కూరగాయల షాప్ కాడి పోయిన తర్వాత ముచ్చట పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోయి అవి ఆ కూరగాయలు ఎంత ఈ కూరగాయలు ఎంత అని చెప్పేసి మొగను వదిలిపెట్టిపోయిందట అట్లనే కేసీఆర్ గారి మాట తీరు వ్యవహారం మొత్తం కూడా ఒక అబద్ధాలతో కూడుకుంది మోసకారని ప్రజలకు అర్థమైపోయింది అబద్ధాలని మళ్ళీ ఎంత గొప్పగా చెప్తాడంటే ప్రతిపక్షాల మీద నెట్టే కార్యక్రమం మీరేం చేసిరు అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది దేని కొరకు ఒక భిన్నమైన పరిపాలన సమక్య రాష్ట్రంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక ఆగిపోవాలి వారికి విద్యా ఉద్యోగం వైద్య సదుపాయాలు రైతులకు నీళ్ళు వస్తాయి అనేటువంటి ఈ సమస్యలను మొత్తం కూడా అధిగమించబడాలంటే స్వరాష్ట్రం వాళ్ళకి అన్యాయం జరిగిందని వాస్తవం కేంద్రం తెలుసుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కానీ ఏ సమస్య కూడా మరింత జటిలమైంది నిరుద్యోగ సమస్యలు జటిలమైనవి ఒక ఆర్టీసీ ఎంప్లాయీ తన హక్కుల కోసం ఉద్యమం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టించే పరిస్థితి ఒక నిరుద్యోగి వేసుకొని ధర్నా చేస్తే ఒక ధర్నా చౌకనెత్తేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశ చరిత్రలో ఎక్కడ చూడలే ఎవరైనా గొంతెత్తి చాటితే వారి మీద ద్రోహులుగా దొంగలుగా తెలంగాణ వ్యతిరేకులుగా ముద్దరేసి నడిపించుకుంటుపోయాను అయితే ఇవాళ వారి ప్రకటన చూస్తే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఈయన చివరి దశలో ఇవాళ నేను నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉన్నా ఉద్యమకారుల పట్ల ప్రేమ ఉన్నా అంటే నేతి బీరకాయలు నెయ్యి ఉండదు కేసీఆర్ మాటలో నిజం ఉండదు ఇది వాస్తవం మనం కొట్ట సినిమాస్ రావు సినిమా చూసినాం బామ్మర్ది ఇంటికి వస్తే పాపం ఆశించిండంటో కనీసం పచ్చడాన్ని వేసి పెడతాడని కానీ పచ్చడి మెత్తుకులు ఎందుకు బామ్మారిది జరాగా అని చెప్పేసి కోడిని కట్టి చూపించి అవి తెల్లన్నం పెట్టి అని చెప్పినట్టుగా ఇవాళ ఎనిమిది సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి నిరుద్యోగులు పాపం తిరిగి మళ్ళీ పోరాటం అయిపోతురు వారి పీఠాలు కదిలేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక ప్రకటన చేసిండు ఈ ప్రకటన గురించి ఇవాళ కొంతమంది తొత్తులు దళారులు ఎవరైతే కేసీఆర్కు మోచేతి నీళ్లు తాగేటువంటి కొంతమంది దళారులు ఏదో సంబరాలు చెప్తారు మీ మీరు పోరాటం చేసిన ఉస్మానియాలో కూడా పాలాభిషేకాలు ఫ్లెక్సీలు హంగామా నడుస్తా ఉంది రగ్గారు మనం ఈనాడు మొత్తం అధ్యయనం చేస్తే తెలంగాణలో భజన పనుల సంఖ్య ఎక్కువైపోయింది దళారుల సంఖ్య ఎక్కువ అయిపోయింది దాంట్లో కేసీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది చిరుతల భజన చేసేటువంటి ఒక దొంగలు ఎంచుకుండు ఆ దొంగలలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు ఉన్నారు కొంతమంది ఉద్యమకారులు కూడా నిస్సిగ్గుగా కేసీఆర్ ఏదన్నా ఇంగిలి బొక్కలు వేస్తే ఏరుకోవడానికి సిద్ధపడి ఇవాళ ఎమ్మెల్సీ ఇస్తాడనో లేకపోతే ఇంకొకటి ఇస్తాడో అని చెప్పేసి తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి సీమాంధ్ర కంటే దౌర్భాగ్యంగా పరిపాలిస్తున్న వీనని ప్రశ్నించలేని దొంగలు కేసీఆర్ యొక్క బూటు నాకే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ మన తెలంగాణలో ఈనాడు ఇగో ఈ పాలాభిషేకాలకు అక్కడికి వచ్చింది చనిపోయినటువంటి అమరవీరు గురించి ఎవరు మాట్లాడరు ప్రాణత్యాగం చేసినా చేసినా అని చెప్పుకునే కేసీఆర్ని ఒకటే అడుగుతున్నా మరి పన్నెండు వందల మంది చనిపోయారు కదా వాళ్ళకి ఏమి ఇచ్చింది రుణం తీసుకుంటాం శ్రీకాంతాచారి మొదలుకొని యాదిరెడ్డి మొదలుకొని రవినాయక్ మొదలుకొని స్వర్ణక్క కానించి అనేక మంది పిల్లలు చనిపోయారు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి రుణం తీసుకుంటాం ఎనభై వేల ఉద్యోగాల లెక్క వేల్చడా మీ మీ అనుమానం చూడండి రగ్గారు ఇంటికొక ఉద్యోగం అనేది తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మలేదు కానీ ఆ రోజు ఒక లక్ష ఏడు వేల ఉద్యోగాలు ఉన్నాయి నేను నింపుతా అని చెప్పేసి టీఎస్పిఎస్ని వేసినాం చక్రపాణి గారిని నియమించినాం ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు ఉద్యోగాలు మాత్రమే నియామకంలోకి వచ్చినాయి ఇవాళ ఎనిమిది సంవత్సరాలుగా దాదాపు ప్రతి సంవత్సరం ఏడు ఎనిమిది వేల మంది రిటైర్డ్ అవుతారు వాళ్ళ కమిటీ ఏదైతే పిఆర్సి కమిటీ విశ్వాల్ కమిటీ ఒక లక్ష తొంభై ఒక్క వేల పైచీలుగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఇవాళ నీకు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ముందస్తు ఎన్నికలకు పోవాలి కాబట్టి ఆడు పీకేనో గోకేనో ఎవడో ఉన్నాడు వాడు సలహా ఇచ్చినట్టుంది ఇది నిరుద్యోగులలో నలభై లక్షల మంది ఉన్నారు దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల మంది టీఎస్పీఎస్ దగ్గర నమోదు చేసుకోరు ఇందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు పదిహేను లక్షలు ఉంటారు ఆ పదిహేను లక్షలకి వ్యతిరేకంగా ఓటు పడుతుంది కాబట్టి దీన్ని అధిగమించాలంటే మళ్ళీ మసి పూసి మారడికాయ చేయాలి మళ్ళీ మోసం చేయాలి అంటే ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన ఓడ దాటం కానీ బోడి మల్లిగా ఇది తెలంగాణలో కేసీఆర్ నడిపిస్తున్నట్టు పాలసీ కానీ పచ్చి అబద్ధం పచ్చి మోసము దగ కుట్ర ఇవాళ ఒకవేళ అబద్ధం కనుక బతికుంటే ఆత్మహత్య చేసుకుంటుంది కేసీఆర్ నాకంటే మించిపోయిండు అని కేసీఆర్ నన్నే మోసం చేస్తుండని అబద్ధమే ఆత్మహత్య చేసుకొని బావిలో దుంకు చచ్చిపోయేటువంటి పరిస్థితి నా చావు కారణం కేసీఆర్ అని అబద్ధం చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ ఎనభై ఒక్క వేలు కాదండి లక్షా తొంభై ఒక్క వేలు ఉన్నాయి దాని ప్రక్రియ పెట్టాలి నువ్వు ఊకే నోటిఫికేషన్లు వేసి మళ్ళీ నీ టీఆర్ఎస్ తీసుకపోయి కోట్లు వేస్తావు దాన్ని ఎవరు నమ్ముతారు ఇప్పుడు ఆల్రెడీ పేపర్లలో రాస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కేసులు వేసి దీన్ని అడ్డుకునే అవకాశం ఉందని వాళ్ళే లీకులు టీజర్లు వదులుతూ ఉన్నారు ఇప్పుడు రగ్గారు ఊసురుగండలో ఆయనకు పెసరచే అడ్డం వస్తాదండి రాజువు నువ్వే మంత్రి నువ్వే బంటూ నువ్వే బంట్రోతు నువ్వే అన్ని నువ్వే కదా ఎవరైనా మంత్రులకు వీలు ఉందా ఎమ్మెల్యేలకు వీలు ఉందా అడ్వకేట్లకు ఉందా జర్నలిస్టులకు వీలు ఉందా న్యాయవాదలకు వీలు ఉందా ఒక ప్రశ్న అడితే ఒక జర్నలిస్టును కూడా నువ్వు హెచ్చరించేటువంటి పరిస్థితికి వచ్చింది నువ్వు చెప్పిందే వినాలే తమిళనాడు సినిమాలో ఒకటి సేందీలు అని ఉంటాడు తర్వాత ఒడివేలు అని ఉంటాడు వాడు చేసే కామెడీ వాడే హీరో వాడే హీరోయిన్ వాడే దర్శకుడు అట్లా ఉంది వాళ్ళ తెలంగాణలో ఇవాళ మీరు డిఎస్సి వేస్తానికి ఎటువంటి అభ్యంతరం లేదండి జిల్లా పోస్టులు కదా అవి రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధం లేదు జోనల్కి సంబంధం లేదు తర్వాత కానిస్టేబుల్ ఉంటాయి జిల్లాల వారిగానే ఉంటాయి వాటిని వేయవచ్చు కదా ఆరోగ్య శాఖలో కొన్ని వందల ఖాళీలు ఉన్నాయి స్టాఫ్ నర్సులే కావచ్చు అవి జోనల్ పోస్టులు కావాయి అవి జిల్లా స్థాయి పోస్టులే విఆర్ఓలు ఉన్నాయి విఆర్ఈలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా అనేక డిపార్ట్మెంట్ నువ్వు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా జిల్లా స్థాయి పోస్టులే ఉన్నాయి రావు గారు గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే మీరు జోనల్ సమస్య ఉంది అవి కూడా ఎన్ని ఇప్పుడు ఇలా ప్రకటించింది దాంట్లో ఐదు వందల మూడు ఐదు వందల ఎనభై రెండు ఉన్నాయి వీటిని అడ్డం పెట్టుకుని వాళ్ళ నువ్వు జిల్లా స్థాయి పోవడం పోస్టు అని ఎందుకు కాపినావు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి దగ్గరు మనం మనం ఏ చర్చకైనా సిద్ధపడదాం తర్వాత అడవి అడవి శాఖలో ఉన్నాయి దానికి ఏం అభ్యంతరం వచ్చింది నేను నింపితే ఎవరొద్దన్నారు నీకు ఎక్కడ ఎన్నికల్లో వస్తే అక్కడ వరాలు ఇచ్చుకుంటూ పోతున్నావు కదా హుజురాబాద్ వస్తే హుజురాబాదు ఆ తర్వాత మై మెదక్లో వచ్చింది రఘునందరావు పొడి చేసింది దుబాకకు వస్తే అక్కడ నాగార్జున సాగర్ వస్తే ఇక్కడ ఇవాళ ఏ పూట కా పూట ఎండకు పట్టే గొడుగులు పట్టేటువంటి పరిస్థితులు వాళ్ళ తెలంగాణలో దాపురించినాయి కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదగ్గారు వారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక లక్ష ఏడు వేలు ఉద్యోగాలు నింపి తిరిగి ఖాళీగా ఉన్నటువంటి వాటిని నింపితే ప్రజలు నమ్ముతారు ఎవరు నమ్ముతారు నీ చెంచాలు నమ్ముతారు నీ దళాలను నమ్ముతారు నీకు సంబంధించినటువంటి ఎవరైతే రేపు ఎమ్మెల్సీ కోసమో లేదా కార్పొరేషన్ చైర్మన్లకు ఆశపడుతున్న వాళ్ళు మీకు చేస్తారు తప్ప కేసీఆర్కు సారాభిషేకం చేయాల్సిందే కేసీఆర్కు పాలాభిషేకం కాదు ఎందుకంటే నెత్తులు విద్యార్థులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఏడు వందల మంది చనిపోయిన నిరుద్యోగులు ఏమి రుణం తీసుకుంటావు వాళ్ళ కుటుంబాలకు ఏమి ఇస్తావు అని నేను అడుగుతున్నాను ఇవాళ మీ తొలి వెలుగు ద్వారా ప్రజలకు అప్పీల్ చేస్తున్నా ఈ దొంగ ప్రకటన ఈ బూట ప్రకటన ప్రజలను నమ్మరు ఈ మోసపూరిత ప్రకటన తెలంగాణ సమాజం రేపు ఎన్నికల్లో తప్పకుండా బదలాయిస్తుంది దీనికి ఎక్కడ టైం పీరియడ్ కూడా కాలపరిమితి కూడా పెట్టలేదు పెట్టలేదు రగ్గారు ఎందుకు పెట్టాడంటే నేను పెట్టినా మీరు అడ్డుకున్నారు అని చెప్పడానికి ఇదంతా అలా ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఒక్కొక్కటిగా నోటిఫికేషన్ లేసిన ఎవరెద్ద అంటుండే ఇప్పుడు డిఎస్లో ఇరవై ఐదు వేలు ఉన్నాయి కానిస్టేబుల్ పద్దెనిమిది వేలు ఉన్నాయి ఒక దాని తర్వాత ఒకటి వేయకపోతుంటే నువ్వు ఏలే ఏడంటే నీకు దాని మీద చిత్తశుద్ధి కానీ దాని మీద ప్రేమ కానీ లేదు ఓట్ల కోసం జరిగేటువంటి ఒక బూటకపు ప్రకటనలు నిరుద్యోగ వృత్తి అన్న అంశం మొత్తం లేదు కదా లేదు పోగా రెండు వేల పద్దెనిమిదిలో ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ ఇరవై రెండు నాడు పెట్టినటువంటి బడ్జెట్ లో వెయ్యి ఇరవై రెండు కోట్లు ప్రతిపాదించడు అవును ఆ ప్రతిపాదించిన ఒక చిల్లి గవ్వ ఇవ్వలేదండి అంతకుమించే దుర్మార్గం ఏంటంటే బీసీ కార్పొరేషన్లకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక కోట్ల రూపాయల నిధులు ఉంటుండే జిల్లాలో ఆ లోన్లు వస్తుండే బీసీలకు అంటే కమ్మరి కుమ్మరి చేనేత వడ్రంగి మంగలి మాదిగారిల్లి రకరకాల కులాల వారి కుల వృత్తులు లేదా ఆటో దోలుకునే వాళ్ళకు లక్ష రెండు లక్షలు వచ్చేది ఒక్క లోన్లు వస్తున్నాయండి ట్రాక్టర్ సబ్సిడీలు వస్తున్నాయండి విత్తనాల సబ్సిడీ వస్తున్నాయండి ఎక్కడ రాకపోగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సప్లాన్ కూడా ఉన్నది దాని నిధులు కూడా ఇవాళ దొంగిలించి కేసీఆర్ తనకు సంబంధించినటువంటి ప్రాజెక్టులలో మెగా కృష్ణారెడ్డి లాంటి దళార్లకు దోచిపెట్టే కార్యక్రమం తెలంగాణలో చేస్తుండ్రు దాన్ని సమాజం అడిగితే తెలంగాణ వ్యతిరేకులు ప్రాజెక్టులకు వ్యతిరేకులు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరాశ్రయులు ధారణకు కొంత భూమి పోతుంది రగ్గారు భూమి పోయినప్పుడు ఎవరు బాధ బానికి కానీ వాళ్ళు కేసులు వేస్తే కూడా ప్రతిపక్షాలు వేసినాయి అని చెప్పేసి భూత కల్పనతోటి ప్రజల్ని ఎన్ని రోజులు మభ్యపెట్టడం ఇప్పుడు నిరుద్యోగ భృతి ఎవరు అడిగినాయో తొంభై వేల ఉద్యోగాలను లెక్క చూపిస్తన్నాడు కదా ఎవరు ఎవరి క్వశ్చన్ అడిగే అవకాశం కూడా లేకుండా చేస్తున్నట్టున్నాడు ఎందుకు ఎన్ని అడగదగ్గారు ఇంకా ఇంకా లక్ష ఉద్యోగాలు ఉన్నాయి తర్వాతను రిక్రూట్మెంట్ ప్రారంభం చేసి వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళని ఉద్యోగాలు గుర్చబెట్టినప్పుడు మేము నమ్ముతాం ఇవాళ మీది నేటి బీరకాయ నెయ్యి అని ముందే చెప్పిన కేసీఆర్ మాటలన్నీ కూడా నీటి మీద బుడిగల్లాగనే పదకొండు వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా ఉంటుంది ఇది ఎంత వరకు సాధ్యం మీరు అనుకుంటున్నారు నేను లెక్కలు తీస్తే యాభై వేలకు పైచి యాభై వేలు ఉన్నాయి యాభై వేలు గారు తర్వాత అవుట్ సోర్సింగ్ రెండు లక్షలకు పైచీలుగా ఉన్నారు వీళ్ళందరినీ ఎవరు ఎవరు కాపాడాలి నువ్వు ఆ రోజు ఒక్కరు కూడా కాంట్రాక్ట్ బేసిక్లో ఉండరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువ జీతాలు ఇస్తా అని చెప్పేసి గొప్పలు చెప్పి జబ్బలు గరుచుకొని మీటింగ్ల చప్పట్లు కొట్టకపోతే చప్పట నువ్వే చెప్పి కొట్టించుకున్నటువంటి గనుడవు నువ్వు ఇప్పుడు వీళ్ళే పోయి చేస్తారు కదా ఒకరిని చేసి ఇంకొకరిని చేయకపోతే ఉద్యోగులే పోయి ఎవరో ఒకరు కేసు చేస్తారు నేనేమంటాను రగ్గారంటే ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ చేసిందని చెప్తారు ఆయనకు ఇప్పుడు ప్రతిసారి అలవాటే ఇది ఎందుకంటే మొగుని కొట్టి మొగిసాలకి ఎక్కుతుంది అంటామే అట్లనే ఇవాళ కేసీఆర్ కూడా తాను చేయలేక ప్రతిపక్షాల మీద నెట్టే కార్యక్రమం ప్రతిపక్షాల ప్రభుత్వాలలో గతంలో అనేక డిఎస్సిలు వడ్డీరగ్గారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ అనేక పోస్టులు నింపినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రోజు కూడా ఆ ఖాళీలను ఎప్పుడు కూడా ఉంచలేదు నిరంతరం ప్రక్రియ జరుగుతూ వచ్చింది కానీ ముఖ్యమంత్రి గారు ఎనిమిది సంవత్సరాలుగా అంటే ఎనిమిది సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయం చాలా పెద్ద ఒక దాదాపు ఒక దశాబ్ద కాలం తమ జీవితాన్ని మొత్తం ఇప్పుడు ఎవరో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి కోరికలే కానీ ఫ్యామిలీ కానీ అఫెక్షన్లు కానీ నువ్వు వృద్ధాపనలకు వచ్చినాక చేస్తే ఏం లాభం ఉంటుంది రగ్గారు వారి కోరికలే కానీ వారి కుటుంబాలే కానీ సంతోషాలే కానీ అవన్నీ పోయినాయి ఉద్యోగాలు పోయినాయి ఎనిమిది సంవత్సరాలుగా వాడు పాపం ఊళ్ళల్లో వ్యవసాయం చేసుకున్నట్టు కుటుంబం నుంచి వచ్చిన వాడు ఇరవై వేలు ముప్పై వేలు చేనేత కార్మికులు బడుగులు బలహీన వర్గాలు యూనివర్సిటీలకు వచ్చి తమ రక్తాన్ని అమ్ముకొని క్యాటరింగ్గా పనిచేసారు ఉప్పర పనికి పోయి గారు హైదరాబాద్లో మనం చూస్తే చాలా చోట్ల మనం చదువుకోలేదు అనుకుంటే వాళ్ళు క్యాటరింగ్ చేసేవాళ్ళు తప్పి బీటెక్లు చేసిన వాళ్ళు ఎంబీఏలు చేసిన వాళ్ళు ఎంఏలు చేసిన వాళ్ళు తమ ప పస్తులు ఉండేటువంటి పరిస్థితి తెలంగాణ స్వరాష్ట్రంలో జరిగింది సమైక్య రాష్ట్రంలో జరగలే ఇది సమైక్య రాష్ట్రంలో కనీసము అడప దడప నోటిఫికేషన్లు వచ్చినాయి కానీ స్వరాష్ట్రంలో మా రాష్ట్రంలో ఇప్పుడు ఇదే గ్రూప్ వన్ అంటే బంగారు కత్తితో మనం ఇవాళ గొంతు కోసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిండు ఈ ఈ కత్తి ఎవరిది కేసీఆర్ ఇచ్చిన కత్తి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు గ్రూప్ వన్ పడితే గ్రూప్ వన్ రాయొద్దు అని మీలాంటి వాళ్ళు కూడా ఆ రోజు చెప్పిరు కదా మన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం మన ఉద్యోగాలు మనం తీసుకుందామని వీళ్ళంతా ప్రచారం చేసిన వాళ్ళే కదా అవును అంటే అప్పుడు ఏం ఆలోచించినామంటే ఒకవేళ ఈ రాష్ట్రం అనివార్యమైనటువంటి పరిస్థితులు వస్తేనే పర్వాలేదు రాలేకపోతే ఇక్కడ కూడా హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పేసి రకరకాల సమస్యలు ఉండే ఆంధ్ర వాళ్ళు వచ్చి మనం దోచుకుంటారేమైనటువంటి భావన మాకు ఆ రోజు ఉండే ఆ తర్వాత ఆనాడు ఈయనే కదా పెద్ద నాయకుడు ఈయన చెప్పిన ట్రాప్లో అందరం పడ్డాం దీనికి మీ ఎవరికి ఏం లేదు ఇలా కోదండరాము ఎవరున్నారో తెలంగాణ సమాజంలో మందకృష్ణ లాంటి అందరం కూడా చివరికి ఏమైపోయిందంటే కేసీఆర్ ఎట్లయిపోయిందంటే శివలింగం మిత్తేలు చెప్పుతో కొట్టలేము చేతితోంది ఇవ్వలేము చేతితోంది ఇస్తే కరుస్తుంది చెప్పుతో కొట్టే శివుని కోపం వస్తుంది అట్లా శివలింగం మీద తెల్లెక్క కూర్చుని కాబట్టి సమాజం మొత్తం యాక్సెప్ట్ చేసాం మేము కూడా చేసినాము కానీ ఇంత కాలంతా కూడా మేము ఎన్నడం ఆలోచన చేయలే ఒక పాలకునిగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉండాలి వారికి ముఖ్యమంత్రి గారు అనేటువంటి ఒక పోస్టు ఒక బిడ్డలకు సమానమైనటువంటి పాత్ర తమ కూతురు కొడుకులకు సమానమైన పాత్ర కానీ ముఖ్యమంత్రి గారికి ఆ పాత్రలో లేడు సవితి తల్లి ప్రేమ అంటే ప్రాజెక్టులలో పైసలు వస్తే ఆ కార్యక్రమాలు లేదు ఆయన కొడుకుని గెలిపించుకోవాలంటే సిరిసిలలో డబ్బులు గుమ్మరియాలే లేదంటే అల్లుడు గజ్వేలు సంబంధించినటువంటి సిద్దిపేట తన నియోజకవర్గం ఈ నాలుగు నియోజకవర్గాలు తప్ప నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కడికైనా అభివృద్ధికి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం చదువుకున్న వాళ్ళని తీసుకుపోదాం మేన వాళ్ళని తీసుకుపోదాం అడ్వకేట్లను తీసుకుపోదాం జర్నలిస్టులను తీసుకుపోదాం మీ నియోజకవర్గంలో జరిగిన పని ఏ నియోజకవర్గం జరిగినా కూతవేటు దూరంలో ఉన్న మా మునుగోడు నియోజకవర్గంలో ఇంకా దారిద్రం ఉన్నది ఇంకా పరిశ్రమలు లేనటువంటి పరిస్థితి అనేక మంది వలసపోయేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మా నియోజకవర్గంలో ఈ నుంచి యాభై కిలోమీటర్లు లేదు రంగారు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా పక్కకే పరిశ్రమలు ఉంటాయి ఆ పరిశ్రమలను తెలంగాణ వారు ఉండడా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా ఎట్లా ఉంది అంటే ఓవరాల్గా తెలంగాణలో మూమెంట్ ఎట్లా ఉంది కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందా ఇంకా దారుణంగా ఉందా ఎట్లా కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ సిచ్యువేషన్ అండి ఎలక్షన్లో మనం గమనించాల్సింది రగ్గారు ఆయన తుది మెరుగులు దిద్దే కార్యక్రమం ఉన్నాడు పైన పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ మున్సిపాలిటీలో చెత్త ఉంటుంది కేసీఆర్ మాటల్లో కూడా అదే చెత్త ఉంటుంది ఈ ప్రజలు నమ్మి 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 మోసపోయారు రాబోయే రోజుల్లో మోసపోయే పరిస్థితి లేదు రైతులు ఇవాళ గిట్టుబాటు ధర లేక అన్నమో రాత్రు అని చెప్పేసి కళ్ళాల కాడ ప్రాణాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మన ముఖ్యమంత్రి గారు కల్పించారు రైతు బంధు ఇచ్చిన అయ్యా గిట్టుబాటు ధర కావాలి పండించిన పంటకు సరైనటువంటి ధర కల్పించేటువంటి పరిస్థితి కళ్ళాల దగ్గర ఇవాళ ఉన్నటువంటి వడ్లను కొనేటువంటి పరిస్థితి మొలకలు వెళ్తుంటే కూడా నువ్వు పట్టించుకునేటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తా రైతులకు న్యాయం కావాలి దళితులకు ఇవాళ ఏదో పది లక్షలు లేకపోతే ఐదు లక్షలు అని చెప్పేసి ఒక బ్లఫ్ కార్యక్రమం చేస్తా ఇది కాదు వారు కావాల్సింది విద్య ఉద్యోగం వైద్యం రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులకు ఏదైతే ఆనాడు కల్పించినటువంటి సప్లాన్ ఉందో దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది బడుగు బలహీన వర్గాలు ఆనాడు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు దానికి వ్యతిరేకంగా ఇవాళ నీ అనుగులు భజనపరులు దొంగలు దోపిడిదారులు దళారులు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సజీవ సమాధి ఐ మీన్ రాజకీయంగా వారి రాబోయే రోజుల్లో వారి వాళ్ళ ఏదైతే ఆయన కలలు కంటున్న ఎనభై సీట్లు పది సీట్లు కాదు కదా ఐదు సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ప్రజలు ఒక్క గుద్దు గుద్దితే ఖచ్చితంగా ఐదు కిలోమీటర్ల లోపల పోతాడు అది ప్రజల తీర్పు రాబోయే రోజుల్లో వస్తుంది వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ మోసం అయితే జరిగిందో ఎక్కడైతే ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినామో ఎక్కడైతే ఉద్యోగాల కోసం పోరాటం చేసినామో ఆకు సంబంధించినటువంటి వర్గాలు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కేసీఆర్కు రాజకీయ సమాధి కట్టబోతూ ఉన్నారు మీరు ఎట్లా మునుగోడు నుంచి పోటీ చేయబోతున్నారా ఈసారి రగారు ఒకటి మనం రాజకీయాల్లో ఉన్న వాళ్ళం ఉన్నటువంటి పరిస్థితులని ఆధారంగా రాజకీయాలు చేయాలి అందులో నాకు లేదు తప్పకుండా ఆశపడుతున్నా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక చేనేత కార్మికుల బిడ్డగా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి బిడ్డగా నాకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించిన తప్పకుండా అధిష్టానం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజా ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు డబ్బులు ఉన్నా లేకున్నా మా అందరికీ గౌరవం ఇస్తాడని నేను అమ్ముతున్నా ఎందుకంటే అట్టడుగు ఉన్న వర్గాలకు రాజ్యాధికారం ఇస్తే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తామనేటువంటి భావన వారికి ఉన్నది అందుకోసమే వారు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి దళిత గర్జన కావచ్చు నిరుద్యోగుల గర్జన కావచ్చు ఇవాళ రైతుల సమస్యలే కావచ్చు ఏ సమస్య తీసుకున్నా వారి వెంట మేము నడుస్తున్నాం ఇచ్చిన పిలుపుని తప్పకుండా విజయవంతం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మునుగోడు నుంచి నేను ఆశపడుతున్నా ఆశపడంగా దానికి తగ్గట్టుగా ప్రణాళిక నేను చేస్తున్నా అవకాశం ఇస్తే చేస్తాము ఇప్పుడు ఉన్నటువంటి మా రాజగోపాల్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా ఉన్నారు వారి నిర్ణయాన్ని బట్టే ఉంటుంది ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వారు వారు నిర్ణయం ఒకవేళ ఎంపీకి పోతా అంటే తప్పకుండా నేను అడుగుతా కొట్లాడుతా సరే అధిష్టానం మరి నాకు ఆ సత్తా ఉంది గెలిపి గెలిచేటువంటి అవకాశం ఉంది అనుకున్నప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు చేస్తా ఒకవేళ అట్లా ఇవ్వకున్నా మరొకరికి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు లేదు ఇంకొకరికి ఇస్తా అన్నప్పుడు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ను ఓడించడం కోసం ఎంతవరకు అయినా పోతా ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతాం సో ఆ ఫైవ్ స్టేట్స్ ఎలక్షన్స్లో కూడా పెద్దగా కాంగ్రెస్ ప్రభావం లేనట్టు కనిపిస్తున్నట్టుంది సో మీరు గారు అంటే మీరు తెలంగాణలో అధికారం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నా ఉంటున్నారు కదా సో ఆ ఎలక్షన్ ఎఫెక్ట్ తెలంగాణ మీద ఏం కనిపించే అవకాశం లేదా అట్లా ఉండదు రగారు ఏ స్టేట్ ఆ స్టేట్ ఉంటుంది ఇప్పుడు గోవాలో వచ్చిందని ఇక్కడ జబ్బలు తరుచుకొని లేకపోతే ఉత్తరాఖండ్లో పోయిందని చెప్పేసి దుఃఖంతో కుంగిపోవాల్సిన అవసరం లేదు ఒక పోరాటం తెలంగాణ మాకు నేర్పింది ఆ పోరాటం నుంచి పడిలేచిన కిరటం లేక మేము నిరంతరం కూడా ఉద్యమాలు చేస్తూనే ఉంటాం ప్రజల వైపు పోరాటం చేస్తూనే ఉంటాం అధికారం ఇచ్చినా ఇయ్యకున్నా ప్రజల పక్షాన నిలబడేటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీ మాకు నేర్పించింది ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అరవై సంవత్సరాల కల నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక సేవ చేసే కార్యక్రమాన్ని మాకు అప్పజెప్పింది తప్పకుండా చేస్తాం అధికారులకు వచ్చినా రాకున్నా తప్పకుండా బడుగు బలైన వర్గాలకు పేదలకు నిరుద్యోగులకు జర్నలిస్టులకు న్యాయవాదులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ కాంగ్రెస్ జెండా వేసుకొని మేము నిలబడతాం ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ స్టేట్స్ రిజల్ట్స్ తర్వాత చూస్తుంటే ఆ దాదాపు మెజారిటీ స్టేట్లో బీజేపీ హవా అనిపిస్తుంది ముఖ్యంగా యూపీలో కేసీఆర్ మళ్ళీ ఇదే పోరాటం బీజేపీ పైన అని కంటిన్యూ చేస్తాడని మీరు అనుకుంటున్నారా ఆయన ఎందుకు చేస్తాడండి తోక ముడుస్తాడు పోయి పన్ను కట్టి వస్తాడు అడిగిపోయి ఇప్పుడు వెనకట రాజుల దగ్గర బయట పోయి గొప్పలు చెప్పేసుకుని ఇప్పుడు చాలా సినిమాల్లో చూస్తాం కదా బ్రహ్మానందం సినిమా చూడలేదా మనం అనేక సందర్భాలు వాడు లోపలికి పోతాడు భార్యతో తన్నులు తినొస్తాడు బయటకు వచ్చేసి గల్లు ఎగిరేసేసి నా సంగతి నీకు తెలియదు అని ఉన్న చెంబులని తల్లెని పల్లెలని అనుకుంటూ వస్తాడు అట్లనే కేసీఆర్ కూడా అంతే లోపల పోయి మొక్కాలే బయటకు వచ్చి ఇది ఆర్థిక సాయం చేసిన వ్యక్తి అయినా అనేక రాష్ట్రాలలో ఇవాళ ఏదో నటిస్తుండే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి బీజేపీతో దూరం పోవాలి రిజల్ట్స్ తర్వాత బయటకు వెళ్తారా అంటారా మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఏడికి పోతే ఇప్పుడు టెంట్ అంటాడు ఫ్రెంట్ కాదు ఆయన టెంట్ వేసుకొని కూర్చోవాలి ఏది గుంజుకున్నా తెలంగాణ దాటి ఆయన రూపాయి ఇతర రాష్ట్రాలలో తమిళనాడులో ఉన్నది ఎవరండి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి జార్ఖండ్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అలయన్సు నువ్వు ఏ రాష్ట్రానికి పోతావు చెప్పండి ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీని వ్యతిరేకించడానికి అనివార్యంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పార్టీ ఆయన నువ్వు ఏ ఏ రాష్ట్రాల్లో నేను ఏమంటున్నారు ఇదంతా కూడా ఒక సుపారీ గ్యాంగ్ అంటే గతంలో నయీం అనేటువంటి ఒక దళారి ఉంటుండే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ప్రజాస్వామ్యవాదులని ప్రజా అంతకుముందు ఇచ్చే కార్యక్రమాన్ని ఒక సుపారి తీసుకొని చేసేవారు అదే ఇవాళ కేసీఆర్ చేస్తుండు ఆ సుపారి గ్యాంగ్ కేసీఆర్ నాయకుడు దేశంలో ఒక నరహంతక ముఠా ఇతరులని బలి చేసి ప్రభుత్వం మెప్పు కోసం చేస్తుంది ఇవాళ బీజేపీ మెప్పు కోసం ఈయన దేశంలో కాంగ్రెస్ ఉన్న పక్షాలను తీసుకొస్తుండు కాంగ్రెస్ ఇతర పక్షాలు ఎందుకు తీసుకురాడు జగన్ ఉన్నాడు ఆయనతో నువ్వు ఎందుకు పోలేవు బీజేపీతో పోరాడుతున్నటువంటి అనేక పార్టీలు ఉన్నాయి వారి దగ్గరికి ఎందుకు నీకు సత్తా లేదా అంటే వారు ఈడీ తీస్తాడు సీబీఐ తీస్తాడు నిన్ను బెదిరిస్తాడు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు తీసుకొని పోతారు నేను బెదిరిస్తారు అంటే వాళ్ళకు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని వాళ్ళకి తెలుసండి అందుకే పెంచి పోషిస్తున్నారు బీజేపీ యొక్క బీటీఎం నాయకుడు కేసీఆర్ దాంట్లో మనకేం అనుమానం లేదు దేశంలో ఎవరికి ఏం డబ్బులు కావాలన్నా ఇచ్చే ఉన్న నాయకుడు వారికి దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల కోట్ల నగదు ఉన్నది ఇటువంటి ఐదు ఎలక్షన్లు ఎన్ను ఎన్నుకుంటారండి దీనికి ఒకటే మార్గం ప్రజల తిరుగుబాటు వచ్చి ప్రజాస్వామ్యం కావాలని ప్రజలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్లు అంటూ ఉన్న నియంతలు ఇది అమీన్ హిట్లర్ చరిత్రలో ఎంతోమంది కాలగర్భలు కలిసారు అంత గొప్ప కంటే వ్యక్తి కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కైలాష్ నేత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది పున్న కైలాష్ నేత చెప్తున్న మాట ఖచ్చితంగా కేసీఆర్ మాటని నమ్మే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో కాంగ్రెస్దే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి తొలి వెళ్ళి